తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. అయితే ఈ తరుణంలో మేనిఫెస్టోకు సంబంధించి సీఎం కేసీఆర్ అయితే కొత్త అంశాలు కొత్త పథకాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇవి అయితే ఉండబోతున్నాయి ప్రజలందరికీ వరాల జల్లు. ఆ పథకాలకు సంబంధించి కంప్లీట్గా ప్రతి ఒక్కరికి అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుందండి. సో వివరాలని తెలుసుకుందాం. ముందుగా వీడియోస్ ప్రతికి కూడా లైక్ చేయండి, కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి, మిత్రులందరికీ షేర్ చేయండి, వారి కూడా ఎంత యూస్ఫుల్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీరాలకి అయితే వెళ్ళిపోదామండి. దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి, దాన్ని చూసి క్లియర్గా క్లారిటీ అయితే తెలుసుకుందామండి. మొదటగా కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో వాటిని చూసిన తర్వాత మనకు తెలంగాణలో మేనిఫెస్టో ఏ రకంగా ఉండబోతుంది దీనికి సంబంధించి వాటిని కూడా చూసుకోవచ్చు. ఒకసారి మనకు మహాలక్ష్మి పథకం ద్వారా పేదలకు నెలకు 2,500 రూపాయలు, ఇంకా ఆర్థిక సహాయం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ మేనిఫెస్టోకి సంబంధించి మహిళలకు అన్ని ఆర్టీసీ బస్సులు ఉంటాయి కదా, వాటిలో అయితే ఫ్రీగా మరి ఉచితంగా ప్రయాణం, ఇందిరామహిళ్ళు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు, ఇంటి స్థలంకు సంబంధించి ఉద్యమకారులకు 250 చదరపు ఇంటి స్థలం అయితే ఇవ్వబోతున్నారు. చేయూత పథకం ద్వారా ఏదైతే ఆసరా పెన్షన్లు ఉంటాయి కదా, అవి 4,000 రూపాయలు. రాజు ఆరోగ్య శ్రీ లిమిటెడ్ 10 లక్షల రూపాయల వరకు అయితే పెంపు. గృహ జ్యోతి అనగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు మరి అందరికీ ఉచితంగా 200 వరకు అయితే ఫ్రీగా ఇవ్వబోతున్నారు. రైతు భరోసా రైతులకు, ఇక కౌలు రైతులకు కూడా ఏటా మనకు 15,000 రూపాయలు పంట సాయం అయితే అందించబోతుంది. ఇక వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల సాయం, వరి పంటకు ప్రతికి 500 రూపాయలు అయితే బోనస్ ఇవ్వబోతున్నారు. ఇక యువ వికాస్ విద్యార్థులకు సంబంధించి 5 లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డు ఇస్తామని హామీ ఇచ్చారనమాట. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్టు తాజాగా హైదరాబాద్ సభ వేదికగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గతంలో అయితే ప్రకటించారు. ఇక దళితులకు సంబంధించి ఏదైతే ఇప్పుడు 10 లక్షలు ఇస్తే 12 లక్షలు ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ ఒక మేనిఫెస్టో 6 గ్యారంటీ కార్డులు అయితే ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి సీఎం కేసీఆర్ ఎలాంటి కొత్త పథకాలు ఉన్నాయి వాటికి సంబంధించి సీఎం కేసీఆర్ గతంలో చాలా పథకాలు అమలు చేశారు. ఇప్పుడు మనకు ఉచిత కరెంటు ఆల్రెడీ పొలాల్లో ఏదైతే రైతులకు అందిస్తున్నారు 24 గంటల కరెంటు, ఎకరానికి రైతు బంధు కూడా అందిస్తున్నారు కాబట్టి 10,000 రూపాయలు. దీని 15,000 రూపాయలు కాంగ్రెస్ అయితే ఇస్తా అంటున్నారు. ప్రస్తుతానికి ఇది కూడా పెంచుతారన్నమాట 5,000 రూపాయలు. అంటే పింఛన్లు ఆడ పిల్లలకు సంబంధించి పెన్షన్లు ఆల్రెడీ వికలాంగులకు 1,000 రూపాయలు పెంచారు, మిగతా వారు కూడా పెంచుతామని చెప్పడం జరిగింది కాబట్టి ఇది కూడా పెంచుతారు. ఇక ఆడపిల్లలకు 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి, ఇక కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ కూడా చెప్పింది. ఇక డెలివరీకి వెళ్తే కేసీఆర్ కిట్టు డెలివరీ అయిన తర్వాత 12,000 13,000 రూపాయలు ఇప్పుడు కొత్తగా అందిస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించి కూడా పెంచుతారన్నమాట. ఇక మహిళలకు సంబంధించి గ్యాస్ సిలిండరు ఆడ 500 రూపాయలకి ఇస్తే ఇక్కడ 450 రూపాయల నుంచి 500 రూపాయలకి ఇస్తారు. అవి 6 సిలిండర్ ఇస్తామని చెప్పేసి గతంలో లీక్ కూడా ఇచ్చారు, అది మేనిఫెస్టోలో ఉండబోయే అవకాశాలు ఉంది. ఇక నిరుద్యోగ భృతి కూడా గతంలో చెప్పలేదు, ఇప్పుడు ప్రస్తుతానికైతే నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడానికి వస్తున్నట్టు తెలుస్తుంది ప్రభుత్వం. షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి. ఇక రైతులకు ప్రత్యేకంగా ఏదైతే ఆసరా పెన్షన్ లాగా 45 నుంచి 50 సంవత్సరాలు ఉంటారో వారికి 3,000 రూపాయల నుంచి దాదాపు 5,000 రూపాయలకు ఒకటి ఇవ్వబోతున్నారు. ఇక మరొకటి చూసుకున్నట్లయితే మరి రైతులకు రైతు బంధు తరహాలో వ్యవసాయ సీజన్లో ఇప్పుడు రైతులకు ఉచితంగా ఖచ్చితంగా ఎరువులు అయితే కావాలి కాబట్టి యూరియా డిఏపి లాంటివి అవి సీఎం గారు ఎకరానికి కాకుండా ఒక సంవత్సరానికి 2 విడతలు అయితే ఇవ్వబోతున్నట్లు అది కూడా మెన్షన్ అయితే చేయబోతున్నారు అన్నమాట. ఇక పింఛన్లకు సంబంధించి ఆల్రెడీ చెప్పేశాము, ఎందుకంటే మిగతా వారు కూడా పెంచుతామని చెప్పి చెప్పారు కాబట్టి దీనిపైన ఒక క్లారిటీ మనకు మేనిఫెస్టోలో అయితే చెప్పబోతున్నారు ఖచ్చితంగా. మహిళలకు బస్ ప్రయాణాలు సంబంధించి కాంగ్రెస్ ఇచ్చారు, మరి మహిళలకు ప్రతిరోజుకు లెక్కన ఇస్తారా ఎట్లా అనేది ఇంకా తెలియాల్సి అయితే ఉంది ప్రభుత్వం ఖచ్చితంగా దానిపైన ఒక క్లారిటీ. మహిళలకు హరీష్రావు కూడా మహిళలకు శుభవార్త వింటారని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి ఇచ్చే ఛాన్స్ ఉంది, దాంతోపాటు కోచింగ్ సెంటర్లు ఫుడ్ అంతా కూడా వాళ్ళే చూసుకునే ఏర్పాట్లు కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి, అవి కూడా పెట్టబోతున్నారు. ఇలా చూసుకుంటే డజన్ల కొద్ది ఇంకా కొత్త పథకాలు అయితే తెరముదికి రాబోతున్నాయి, ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో ఉండబోతున్నట్లు క్లారిటీగా దీన్ని బట్టి మనం అయితే చూసుకోవచ్చండి. వీటికి సంబంధించి మనకి ఈ నెల 15 తారీఖున మనకు మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయబోతున్నారు సీఎం కేసీఆర్ గారు స్వయంగా. ఏమి ఉండబోతుంది ఏందనేది ఇప్పుడున్న